మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ యాస్ట్రన్ బ్యాండ్ యాడ్ స్క్రోలింగ్ యాడ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ త్రీ మోదీ గ్యారంటీ బ్ర గతంలో గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది ఇతర పార్టీల నుంచి చేరికలతో ఊపు వచ్చింది సర్వేలు కూడా సానుకూలంగా ఉన్నాయి వీటికి తోడు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేందుకు మోదీ గ్యారెంటీ నినాదాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని చెప్పి రాష్ట్ర బీజేపీ భావిస్తోంది మోదీ కోసం మోదీ గ్యారంటీ కోసం ఓటేయండి అనే నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్న ఆ పార్టీ తద్వారా ఒకటి రెండు రెండు చోట్ల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించవచ్చని యోచిస్తుంది రాష్ట్రంలో ఐదు సభల్లో పాల్గొనున్న ప్రధాని మోదీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు వ్యూహాత్మకంగా అడ్డుకట్ట ఇక ఇరవై ఒక్క రోజుల ప్రత్యేక కార్యాచరణతో కమల ప్రచారం మెజారిటీ సీట్ల లక్ష్యం ప్రత్యామ్నాయం దిశగా అడుగు అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనతో ఆశావాహం చేరికలతో ఈసారి లోక్సభ బరి బలమైన అభ్యర్థులు సర్వేలతో శ్రేణుల్లో ఉత్సాహం తెలంగాణలో ప్రచారానికి తమిళ నిన్న గవర్నర్ నేడు బీజేపీ స్టార్ క్యాంపైనర్ తమిళ సాయి సహా నలభై మంది నేతలతో బీజేపీ జాబితా బట్ నేను నరేంద్ర మోడీ గారికి చెప్తా ఉన్నా ఇక్కడ తెలంగాణ బీజేపీలో అవినీతి జరుగుతూ ఉన్నది మీరు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా ఇక్కడ లోపల లోపల నొక్కేస్తా ఉన్నారు ముఖ్యంగా మీడియా వాళ్ళ పేర్లు వాడుకొని ఆ లిస్టు పేర్లు వాడుకొని మొత్తం కూడా బ్రష్ పట్టిస్తున్నారు పైసలు మీడియా వాళ్ళకి రాకుండా మధ్యలో నొక్కేసి నొక్కేసిరని చెప్పి ప్రధానమైనటువంటి చర్చ మరి అది ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది తెలంగాణ బీజేపీలో కేంద్రంకెళ్ళి కొన్ని పంపిస్తారా లేకపోతే మేమే మీకు కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏం చేయాలనేది దయచేసి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ నేను మీకు మీ పిఎంఓకి లెటర్ పంపిస్తా ఉన్నాం మా మీడియా నుంచి సో దయచేసి ఎవరైనా పంపించి దాన్ని ప్రక్షాళన చేయాలి ఈ తెలంగాణ పాలిటిక్స్లో తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది మీరు పంపించేటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ పైసలన్నీ కూడా ఎవరు నొక్కుతున్నారు ఎవరు ముక్కలు పెట్టుకుంటున్నారు ఎవరు దాన్ని అడ్డుగోలుగా ఖర్చు పెట్టుకుంటున్నారు వీళ్ళ పేర్లు చెప్పి ఎవరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి నిఘా పెట్టండి తెలంగాణలో అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను మోదీ గ్యారంటీ బ్రహ్మాస్త్రమట గతంలో గతంతో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగింది ఇతర పార్టీల నుంచి చేరికలతో ఊపు వచ్చింది సర్వేలు కూడా సానుకూలంగా ఉన్నాయి వీటికి తోడు తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలిచేందుకు మోదీ గ్యారంటీ నినాదాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాలని చెప్పి రాష్ట్ర బీజేపీ భావిస్తోంది మోదీ కోసం మోదీ గ్యారంటీ కోసం ఓటేయండి అనే నినాదంతో విస్తృత ప్రచారం చేస్తున్న ఆ పార్టీ తద్వారా ఒకటి రెండు రెండు చోట్ల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతను కూడా అధిగమించవచ్చని యోచిస్తుంది రాష్ట్రంలో ఐదు సభల్లో పాల్గొనున్న ప్రధాని మోదీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు వ్యూహాత్మకంగా అడ్డుకట్ట ఇక ఇరవై ఒక్క రోజుల ప్రత్యేక కార్యాచరణతో కమల ప్రచారం మెజారిటీ సీట్లే లక్ష్యం ప్రత్యామ్నాయం దిశగా అడుగు అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనతో ఆశావాహం చేరికలతో ఈసారి లోక్సభ బదిల బలమైన అభ్యర్థులు సర్వేలతో శ్రేణుల్లో ఉత్సాహం తెలంగాణలో ప్రచారానికి తమిళసాయి నిన్న గవర్నర్ నేడు బీజేపీ స్టార్ క్యాంపైనర్ తమిళ సాయి సహా నలభై మంది నేతలతో బీజేపీ జాబితా బట్ నేను నరేంద్ర మోడీ గారికి చెప్తా ఉన్నా ఇక్కడ తెలంగాణ బీజేపీలో అవినీతి జరుగుతూ ఉన్నది మీరు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఫండ్స్ అన్ని కూడా ఇక్కడ లోపల లోపల నొక్కేస్తా ఉన్నారు ముఖ్యంగా మీడియా వాళ్ళ పేర్లు వాడుకొని ఆ లిస్టు పేర్లు వాడుకొని మొత్తం కూడా బ్రష్ పట్టిస్తున్నారు పైసలు మీడియా వాళ్ళకి రాకుండా మధ్యలో ఉడని నొక్కేసిరని చెప్పి ప్రధానమైనటువంటి చర్చ మరి అది ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది తెలంగాణ బీజేపీలో కేంద్రంకి వెళ్ళి కొన్ని పంపిస్తారా లేకపోతే మేమే మీకు కంప్లైంట్ ఇవ్వాలన్నా ఏం చేయాలనేది దయచేసి నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ నేను మీకు మీ పిఎంఓకి లెటర్ పంపిస్తా ఉన్నాం మా మీడియా నుంచి సో దయచేసి ఎవరైనా పంపించి దాన్ని ప్రక్షాళన చేయాలి ఈ తెలంగాణ పాలిటిక్స్లో తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుంది మీరు పంపించేటువంటి ఎలక్షన్ క్యాంపెయిన్ పైసలన్నీ కూడా ఎవరు నొక్కుతున్నారు ఎవరు ముక్కలు పెట్టుకుంటున్నారు ఎవరు దాన్ని అడ్డుగోలుగా ఖర్చు పెట్టుకుంటున్నారు వీళ్ళ పేర్లు చెప్పి ఎవరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారో దయచేసి ఇక్కడ ఏం జరుగుతుంది ఒకసారి నిఘా పెట్టండి తెలంగాణలో అని చెప్పి నేను చెప్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను